పర్సనల్గా ఎన్నో బాధలు ఉండొచ్చు, నువ్వు పర్సనల్గా ఎంతో కుంగిపోవచ్చు, కానీ వాక్యం మాట్లాడడం మాత్రం ఎప్పుడు ఆపకూడదు. వాళ్ళని చూసి మనం ఏమి నేర్చుకోవాలయ్యా అంటే, గొప్ప స్నేహితుడు చనిపోయాడు, తర్వాత జరగబోయేది ఈయనకే. ఇలాంటి ఒత్తిడి మధ్య పబ్లిక్ వచ్చి దేవుని మాటల కొరకు ఎదురు చూస్తే ఆ బాధలన్నీ పక్కన పెట్టి భారంతో వాక్యం చెప్పాడని గుర్తుపెట్టుకుని, మనం ఎలాంటి వారం చెప్పినా మనకు అంతా బాగుంటే చచ్చుకొస్తాం. ఏమన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఏం చేస్తాం? ప్రాబ్లం తీరే వరకు చచ్చిమొహం కూడా చూడండి. చాలామంది ప్రసంగికులు కూడా చేసే తప్పు ఏంటయ్యా అంటే, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లం క్లియర్ అయ్యేంత వరకు మళ్ళీ వాళ్ళ ప్రసంగాల జోలికి పోరు. ఇలా అయితే మనం బలా అనిపించుకోగలమని చెప్పండి. ఏమైపోయినా ఏం జరిగిపోయినా చివరి గుర్తుపెట్టుకోండి, ఒక సేవకుడు ఉంటాడు, ఆయన ఆదివారం బయలుదేరి తెలుస్తున్నప్పుడు ప్రభు కిరణ్ గారు, ఆయన పేరు అన్న తమ్ముడు, ప్రభు కిరణ్ అన్న తమ్ముడు, ఆయన పేరు ఏం పేరు, శాంతి భాష అన్న, ఆయనకి ఏం జరిగిందో తెలుసా, ఆయన వాక్యం బోధించడానికి వెళ్తే వాళ్ళ అమ్మగారు నాన్నగారు చనిపోయారు. మీటింగ్కి వెళ్ళాలా, వాక్యం చెప్పాలా, అంత్యక్రియలు చేయాలా, ఏం చేయాలి? వాక్యం మాత్రం ఆపలేదు చూడండి. చాలామంది గొప్ప సేవకులు ఉంటారు, నాన్నవారు దూరం అయిపోయిన ఆ రోజే మీటింగ్స్ ఉంటాయి, చివరికి చేసుకున్నది కూడా హాస్పిటల్ పాలైపోయిన ఆ రోజే మీటింగ్స్ ఉంటాయి, పిల్లలకు కూడా ఇలా అయిపోతుంది అన్నప్పుడు ఆ రోజే మీటింగ్స్ ఉంటాయి. కానీ వాళ్ళు మానరు, ముందు వాక్యం తర్వాత వీళ్ళ సంగతి. మనం పర్సనల్గా ఎంత నలిగిపోయినా యోహాను చూడండి, మనం పర్సనల్గా ఎంత నలిగిపోయినా మనకు మాదిరి అయినా ప్రభువుని చూడండి. వాళ్ళ సేవ కొరకు జీవితాన్ని పణముగా పెట్టేశారు. గొప్ప సాక్ష్యంతో దేవుడు వాళ్ళని పుట్టించాడు, ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకొని చనిపోయారు. ఆ సాక్ష్యాన్ని వాళ్ళు వంచేయలేదు. యోహాను ఎలాంటి వాగ్దాడుతో చూడాలనుకున్న దేవుడు అలాంటి వాగ్దాడుతోనే బతికాడు. ఎలాంటి విలువలతో చూడాలనుకున్నాడో అలాంటి విలువలతోనే నమ్మిన నమ్మకాన్ని యోహాను ఒమ్ము చేయలేదు. దేవుడు మనల్ని నమ్మి ఇంకా బతుకొండిచ్చాడు. కానీ మనం రోజు చేస్తున్నది ఏంటి చెప్పినా అనే సాక్ష్యాన్ని అవమానంగానే మారుస్తాం. సేవలు ఉంచాలనుకుంటాడు, సేవలో మనల్ని వాడుకోవాలనుకుంటాడు. మనం చేసే పనులు ఎలా ఉంటాయి అంటే దేవుడిని ఎక్కిరించేలా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, బాధ్యత మీకు తెలియకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని ఎదుట మీరు లెక్క ఖచ్చితంగా చెప్పుకోవాలి. అలా జీవితం ముగిసిపోయింది. వాళ్ళ జీవితాలు అలా ముగిసిపోయిన తర్వాత మనకు అర్థం కావాల్సింది ఏంటయ్యా అంటే, వీళ్ళిద్దరి నుండి మనం నేర్చుకోవాల్సింది, అన్యాయం జరుగుతున్నప్పుడు మాకు అన్యాయం జరిగిపోయినా పర్వాలేదు కానీ నీతి ఏమాత్రం తగ్గడానికి వీల్లేదు.